హలో ఎవ్రీవన్, ఇక్కడ మనం ఈరోజు పోలిశెట్టి సత్యరాజు మెమోరియల్ స్కూల్కి వచ్చాము. ఇక్కడ ఒక 500 మెంబర్స్ ఈరోజు డెంటల్ క్యాంప్ కండక్ట్ చేసి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వాళ్ళ తరపు నుంచి ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడే చేసేసేటట్టు చేస్తాం అన్నమాట. మనకు వీడియో తీసేది వచ్చేసి మన కుర్రోళ్ళు వాలంటీర్స్, ఇక్కడే స్టూడెంట్స్ అన్నమాట. లోపలికి వెళ్ళిపోదాం, ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది. సిగ్గుపడతాయరా నువ్వు? ఓకే, వీళ్ళు మన పీజీస్. అరే ఏం చేస్తున్నావు? హూ ఆర్ యు? ఇంటర్న్ సార్. పేరు? జాహ్నవి. జాహ్నవి, వాట్ ఆర్ యూ డూయింగ్? ఓపీ చెక్. ఓపీ చెక్. ఎవరా? సూర్యకాంతి సార్, ఫస్ట్ ఇయర్ పీజీ. పీడో? పీడో. వాట్ ఈస్ యువర్ వర్క్? స్క్రీనింగ్. స్క్రీనింగ్, ఓకే. ఎవరా? జెస్సీ. ఇంటర్న్? ఓకే. వాట్ ఈస్ యువర్ వర్క్? ఓపీ చెక్. ఓకే. తను? Your name? Sana. Department? Pedo. Pedo. What is your work? OP check. Okay, okay. Okay, done. Attach. Okay, sir. Okay, sir. Your name, department, your work. మీ పేరు చెప్పరా? ఐఎమ్ జిఎం లిఖిత, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ. యువర్ వర్క్? వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ రిజిస్ట్రేషన్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆఫ్ 11 టు 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అరే దా, అరే కనబడరా, సిక్స్ అవుతాయా? పేరు చెప్పు. ఏంది? ఏం చేస్తాం? వాట్ ఇస్ యువర్ వర్క్? రిస్టోరేషన్స్ చేస్తున్నాం మేడం. మేడంకి అసిస్ట్ చేసి హెల్ప్ చేస్తాం. నైస్గా. పేరు, డిపార్ట్మెంట్, ఏం చేస్తాం? పేరు శివాని, ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ. ఇవాళ రిస్టోరేషన్స్ చేస్తున్న స్టూడెంట్స్. ఇప్పటికి ఎంతమందికి చేస్తున్నారు? 20 మెంబర్స్ చేస్తాం. అరే జరగండి రా అబ్బాయిలు ఒకసారి. అరే సింధు, యువర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డూయింగ్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. హై క్రా, నేమ్, డిపార్ట్మెంట్, వర్క్, వాట్ యు ఆర్ డూయింగ్? సార్, జ్ఞానేశ్వర్ సార్, ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ. ఇప్పుడు అయితే రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. ఎంతమంది చేస్తుంటారు ఇప్పుడు వర్క్? 16 సార్. రికార్డ్ అవుతుంది కదా? కొన్నిసార్లు రికార్డ్ పట్టడం అక్కడ మర్చిపోతాం. అరే పేరు, ఎవరు, నేమ్, ఇంటర్నా, పీజీయా, వర్క్, వాట్ యువర్ డూ? పేరు చెప్పురా, సిగ్గుపడతాయి. మై నేమ్ ఇస్ ఎస్ సుభాష్ చంద్ర బోస్, ఐఎమ్ ఇంటర్. ఫ్రమ్ డిపార్ట్మెంట్? ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ప్రెసెంట్లీ డూయింగ్ ఇన్ పీటో 20. కాలేజ్? జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్. వాట్ ఈస్ ద వర్క్ యువర్ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ అసిస్టెన్స్ టు ఎక్స్ట్రాక్టింగ్ టు డాక్టర్ కిషోర్. టు డాక్టర్ కిషోర్. ఓకే. ఆపే. We'll be right back.
కాపేశ్వరం గ్రామ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో రాజనగరానికి చెందిన జిఎస్ఎల్ ఆసుపత్రి వారి సహకారంతో మెగా దంత వైద్య శిబిరాన్ని కాపేశ్వరం శ్రీ పోలిశెట్టి సత్యరాజు శ్రీమతి భూషణం ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు దంత పరిరక్షణపై అవగాహన అలాగే మెగా దంత వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరి వీరభద్రరావు ఈ మెడికల్ క్యాంపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ గంటా సునీల్ పర్యవేక్షణలో హెచ్ఓడి పవిత్ర, ప్రొఫెసర్ మాణిక్య కుమార్ తమ వైద్య బృందంతో కలిసి 3వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు తమ టీం డెంటల్ వైద్యులతో కలిసి దంత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎస్ఎల్ డెంటల్ వైద్యురాలు పవిత్ర మీడియాతో మాట్లాడుతూ దంత పరిరక్షణ కొరకు చిన్నప్పటి నుంచే చిన్నారులకు అవగాహన కల్పించేందుకు తాము ఈ వైద్య శిబిరం ద్వారా తమ వైద్య బృందం అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. చిన్నారుల దంత పరిరక్షణ కొరకు వారి తల్లిదండ్రులు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ వాసంశెట్టి వీరాంజనేయులు, సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి శ్రీనివాస్, గ్రామ టీడీపీ అధ్యక్షులు ముత్యాల పట్టాభి, టీడీపీ సీనియర్ నాయకులు వేగుల రామకృష్ణ, ముత్యాల సత్యనారాయణ, వల్లూరి వీరభద్రరావు, చుక్కన సుబ్బరాజు, నూనె వీరాజు, కోరా శివశ్రీ అలాగే మండపేట పట్టణానికి చెందిన నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కావలసిన ట్రీట్మెంట్లు అందచేసి వారికి రోడ్డు పరిస్థితుల గురించి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా దగ్గర 500 మంది పిల్లలకి బ్రష్, పేస్ట్, తగిన వారికి రోడ్డు పరిశుభ్రత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వాటికి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవ్వడం జరిగింది. మేమందరం పిల్లలకు అంత వైద్యం ఉన్నాం. పిల్లలకి రోడ్లు అనేవి చాలా తరచుగా మనం చూస్తున్నాము. పిల్లలు తీసుకునే ఆహార జాగ్రత్తలు, వాళ్ళు తరచు కాయగూరలు, నోటిని 2 సార్లు పరిశుభ్రం చేసుకోవాలి. ఇవాళ రేపు దొరికే ప్రాసెస్ అంటే చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ తరచుగా తినడం వల్ల వాళ్ళకి పుచ్చులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ పుచ్చులు అనేవి రోజు రోజు పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 సార్లు బ్రష్ చేసుకోవడం, ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నోట్లో నీళ్ళు వేసుకొని చూపించుకోవడం, ప్రతి 6 నెలలకి ఒకసారి పిల్లలకు దంత వైద్యుని చూపించడం వల్ల ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ముందుగానే మేము గమనించి వాటికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. నైట్ పడుకునే ముందు బ్రష్ చేయడం అన్నది జనరల్గా చెయ్యం మనం. సో పిల్లలకి పుచ్చులు అనేది రాకుండా ఉండాలి అంటే నైట్ పడుకునే ముందు ఇంకా ఆహారం ఏమి తీసుకోమన్నప్పుడు ఒకసారి బ్రష్ చేసుకొని పడుకున్నట్లయితే పుచ్చులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి, జనరల్గా పిల్లలు స్కూల్లో కానీ బయట కానీ ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా పడిపోయే పళ్ళు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. పాత పళ్ళే కదా, పర్మనెంట్ పళ్ళే కదా, ఎక్కినా ఇబ్బంది లేదని నెగ్లెక్ట్ చేసేస్తే అవి పెద్ద పెద్ద సమస్యలుగా దారి తీస్తాయి. సో ఏ చిన్న సమస్య అయినా ఒకసారి మీరు దంతవైద్య స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి చూసుకున్నట్లయితే దానికి వెంటనే ఏ ట్రీట్మెంట్ చేయాలో అన్నది మేము ఖచ్చితంగా మీకు సహాయపడగలుగుతాం. జనరల్గా తేన్ చేసుకుంటారు, అది చాలా రాంగ్ పద్ధతి అండి. పాలపళ్ళు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో అదే ప్లేస్లో అవి ఉడికిన తర్వాత పర్మనెంట్ పళ్ళు కరెక్ట్గా వస్తాయి. సో పాలపళ్ళు మాకు చాలా ఇంపార్టెంట్ అండి. గ్రామంలో ఉన్న ఎటువంటి సమస్యలు లేదా ఎవరు వచ్చినా మేము ట్రీట్మెంట్ అందజేస్తాము. ఎవరికైనా ఇక్కడ ట్రీట్మెంట్, పెద్ద ట్రీట్మెంట్ ఇక్కడ మేము అందజేయలేదు అనుకుంటే జీఎస్ఎల్ డెంటల్ కాలేజీకి వచ్చిన దాన్ని చూసి కరెక్ట్గా వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ కావాలా అన్నది సహాయపడతాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు సుబ్బరాజు. ఈరోజు రామేశ్వరంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో డెంటల్ మెడికల్ క్యాంప్ జిఎస్ఎల్ వచ్చే డెంటల్ క్లినిక్ కేంద్రం అండి. దీనికి గ్రామ టీమింగ్ టీడీపీ తరఫున గ్రామస్తులందరూ కలిసి అలాగే పిల్లలకి స్కూల్లో పిల్లలకి 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు పిల్లలందరికీ కూడా ఈ పంటి సమస్యలపై వైద్యం చేయడానికి మన జిఎస్ఎల్ నుంచి సంస్థ డెంటల్ క్లినిక్ డాక్టర్లు వచ్చి ఉన్నారండి. 35 మంది వాళ్ళ చేత పిల్లలందరికీ కూడా పంటి మీద సమస్య వాళ్ళు అన్నీ చూసి వాళ్ళకి జాగ్రత్త ఎలాగ తీసుకుని వా డాక్టర్లతో చెప్పించడం జరుగుతుందండి. ఈ సంస్థకి కాపేశ్వరం టీడీపీ గ్రామ కమిటీ కథలు అందరూ కూడా సహకరించి సపోర్ట్ మీద చాలా బాగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసేలా చూస్తున్నారండి. అలాగే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా విచ్చేస్తున్నారు. పంటి వైద్యుల గురించి జాగ్రత్తలు కూడా తల్లిదండ్రులు కూడా ఈ డాక్టర్లు చెప్పినట్టుగా చేసి పిల్లల పళ్ళు సమస్యలు రాకుండా చూస్తారని అది కూడా డాక్టర్స్ సలహాలు చుట్టూ ఇప్పించి
వాళ్ళ ప్రతి సంస్థలపై దృష్టి పెట్టాలని చెప్పి తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ మాకంటే గ్రామంలో తాపేస్తుంటే ముందు కళ్ళ మీద